ശുക്ലം വരധരം വിഷു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യയത് സർവിഘ്നോ വശാന് തീയരജ്മാർക്കും ഗജർനിഷം അനേകം ഭക്തേം നമുവാസ്മഹേ శ్రీ మహాగణాధిపతయ్యం నమ నమో లక్ష్మీనారాయణాభ్యాభ్యురుదేవా ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జనవరి నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం శ్రీ శార్విణి నవ సంవత్సరం పుష్యమాసం తిది చవితి ఉన్నది నక్షత్రం పూర్వభాద్ర పుష్యమాసం అంటేనే భగవంతుని యొక్క స్మరణ తప్ప వేరే కార్యక్రమాలు ఏమీ చేయకూడదు ఈ మూఢంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు అది గృహప్రవేశమా మరి వివాహమా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలలో నిమగ్నం కాకుండా కేవలం భగవంతుని యొక్క స్మరణతోనే కార్యక్రమాన్ని చేసుకోవాలి మన దినచర్యలు ప్రారంభిస్తున్నామా పొలం పొలలు గెలుతున్నావా ఉద్యోగానికి గెలుతున్నావా చదువుకోవడానికి గెలుతున్నావా ఆ పని సందర్భాలలో నువ్వు గావించాలి ఈ పుష్యమాసంలో ఈశ్వర ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది సదాశివ నమః శివాయ నీలక్రినేత్ర శ్రీశైల మల్లికార్జున నమః శివాయ श्रीकालहस्तेश्वर नमः शिवाय वाराणासीस्त शिवायण्मः शिवाय రామేశ్వరస్థ శివాయ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ జగన్నాథ నమ శివాయ అని ఎవరైతే ఈ పుష్యమాసంలో కొలుస్తారో ఆ భోళా శంకరుడు వారి వారి యొక్క కోరికలన్నీ తీరుస్తాడు మరిక ఈరోజు ఆదివారం కాబట్టి పన్నెండు రాసుల వారి మీద కూడాను విగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఇప్పుడు చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకాన్ని చక్కగా మీరు ఒక ఆరు వేల సార్లు పారాయణించడం వలన గోధుమలు బంగారం దానంగా ఇవ్వడం వలన సుఖం కలుగుతుంది ధ్యాన శ్లోకం జపా కుస్మి దివా మరికి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేష రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు శుభవార్త శ్రవణం ఉంటుంది ఆర్థిక లాభాలు పొందుతారు పాతమిత్రుల కలిగి ఉంటుంది వ్యాపారాలు సజావుగా సాగుతాయి దైవ దర్శనాలు ఉంటాయి ఉద్యోగులకు పదోన్నతి తదుపరి వృషభ రాశి ఆర్థిక నావాదేవీలు కొంత నిరాశ కలిగించినప్పటికీ కూడాను మీ శ్రమయోవ జైత అనేటువంటి విధంగా శ్రమించిన విధంగా ఫలితాన్ని పొందగలుగుతారు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడి కూడా ఉంటుంది అధిగమించండి శివారాధన గావించండి తదుపరి మిథుల రాసి కార్యములన్నింటినీ కూడా యత్నించినట్లయితే తప్పకుండా ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఏ ప కార్యక్రమాన్ని అయినా ప్రారంభిస్తే ఒడిదుడుకులు లేకుండా ఆ అవరోధాలు లేకుండా ఆ ఆటంకాలు లేకుండా పరిసమాప్తం చేయగలిగినటువంటి సత్తా సమర్థత ఈ గ్రహాలన్నీ కూడా మీకు కలిగిస్తాయి మిత్రులను బంధువులను ఉత్సాహంగా మరి వాళ్ళందరితో కూడాను కలుసుకొని ఆనందంగా ఉత్సాహంగా వారితో సమయాన్ని గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వాహన యోగం ఉంటుంది భూలాభం వస్త్రలాభం ఉంటుంది ఉద్యోగులకు మహోన్నతమైనటువంటి స్థితి ఉంది తదుపరి కర్కాటక రాశి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ఆకస్మిక ధన వస్తు ఉంటాయి బంధువులని శుభవార్తలు వింటారు వాహన యోగం ఉంటుంది వ్యాపారులకు ఉద్యోగులకు మహాసంతృప్తికరంగా ఉంటుంది తదుపరి సింహరాశి రుణాలు తీరుతాయి ఆలోచన ఎలా ఉంటే కార్యరూపం అలా దలచగలుగుతుంది ఆకస్మిక ధన లబ్ధి ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఉద్యోగులకు పరిభారం ఉంటుంది తదుపరి కన్యా రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పనులన్నింటిలో అవాంతరాలు తొలగిపోతాయి ఉద్యోగులకు కొంత గందరగోళంగా ఉంటుంది తదుపరి తులారాశి శుభవార్త శ్రవణం ఉంటుంది పనుల్లో విజయం ఉంటుంది వాహన యోగం ఉంటుంది వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది తదుపరి వృశ్చిక రాశి ఇంటా బయట అనుకూల వాతావరణం కొత్త విషయాలు తెలుసుకుంటారు మీ ప్రతిభ ఏంటో వెలుగులోనికి వస్తుంది మీ యొక్క తెలివితేటలు అందరూ మెచ్చుకుంటారు ఉద్యోగులకు మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయి వ్యాపారాలకు మంచి లాభాల బాటలో విస్తరిస్తున్నాయి తదుపరి ధను రాశి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు కోపతాపాలు తగవులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలన్నింటిలో కూడా మీకు శుభం జరుగుతుంది తదుపరి మక్కల రాశి వ్యవహారాలు కొన్ని అత్త నడకనసాగుతాయి కొన్నింట విజయం వరుస్తుంది కొన్ని వేగంగా ఉంటాయి కొత్త వ్యక్తుల పరిచయం కొత్తగా రుణాలు చేస్తారు చెమకు తగినటువంటి ఫలితం కనిపిస్తుంది తదుపరి కుంభరాశి నిరుద్యోగులు అను నిరుద్యోగులకు అనుకూల వాతావరణం మంచి ఉద్యోగంలో స్థిరపడతారు పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు వాహన యోగం ఉంటుంది వృత్తి వ్యాపారాలన్నీ సాఫీగా సాగుతాయి మీ శ్రమ ఎంతో ఫలిస్తుంది తదుపరి మేనరాశి మిత్రులతో కలహాలన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధన ఉంటుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడాను అవసరానికి ధనం చేతికందుతుంది వ్యాపారాల్లో చిక్కులన్నీ అధిగమిస్తారు సమస్య ఏదైనా మన జీవితానికి వెలుగు కిరణాలను నింపేది జ్యోతిష్యమని అని విశ్వసించండి శ్రీ కనంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వేంగడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం